హలో సార్, రమేష్ గారు. హలో నారాజ్ గారు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం. యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కూడా మనం ఏం చేయించానంటే, త్రూ ఏఐ మీరు కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరిగింది. అండ్ ఆ చాట్ జీపీటీని యూస్ చేసి కూడా ఏ విధంగా మనం ఏం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది కూడా ప్యారలల్గా వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అయితే యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ మనీ ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది కూడా ఫేస్లెస్, అందరూ ఆ స్క్రీన్ మీదకి వస్తారా అని అంటే ఇంట్రెస్టెడ్ కొంతమంది మాత్రమే వస్తారు. అందుకే చెప్తున్నాను, యూట్యూబ్ షార్ట్స్ అది కూడా ఫేస్లెస్ ఛానల్స్ యూస్ చేసి మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? 100% ఉంటుంది సార్. అసలు లేదు అనే దానికి ఏం లేదు. యూట్యూబ్ షార్ట్స్ ఉపయోగించి ఫేస్లెస్ ఛానల్స్ చేసే దానిలో కూడా ఏ టూల్స్ ఉపయోగించి ఇంకా అద్భుతంగా చేయొచ్చు. అలాంటి ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈరోజు చూపించబోతా ఉన్నాను. ష్యూర్ ష్యూర్ సార్. బేసిక్గా యూట్యూబ్లో మీకు ఐడియా ఉన్న దాని ప్రకారం ఏ కంటెంట్కి టైం వ్యాలిడిటీ లేకుండా ఎప్పుడైనా చూసే కంటెంట్ అంటే ఎలాంటి కంటెంట్ ఉంటుంది? ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది సార్, అది దానికి హెల్త్ రిలేటెడ్ ఉంటుంది, టెక్నాలజీ రిలేటెడ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఫన్ను, అవును, ఇవన్నీ కూడా స్టోరీస్. ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి అసలు వ్యాలిడిటీ ఏం లేదు. వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు హెల్త్ అన్నా అంటే కోవిడ్ ఉన్న టైంలో కోవిడ్ అయిపోయాక మళ్ళీ దాని గురించి పట్టించుకో. అవును. ఈ లైఫ్ స్కిల్స్ కానివ్వండి, నెక్స్ట్ అలాగే స్టోరీస్కి కానివ్వండి, నెక్స్ట్ అలాగే ఫన్ రిలేటెడ్ కానివ్వండి, అవును అవును, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ కంటెంట్ ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటుంది. అవును. కాబట్టి ఇప్పుడు అలాంటి కంటెంట్ ఎలా చేయాలి అనే దాని మీద మీకు చూపించబోతున్నాను. సో ముందుగా నేనేం చేస్తున్నానంటే చాట్ జీపీటీ ఉపయోగించి ఫస్ట్ ఒక స్టోరీ రాయమని చెప్పి దాన్ని అడుగుతాను సార్. ఏమండి సార్, 100 వర్డ్స్లో 2 ఫ్రెండ్స్కి సంబంధించి, ఒక ఫ్రెండ్షిప్కి సంబంధించిన ఒకటువంటి స్టోరీ రాయమని చెప్తే ఇది ఆటోమేటిక్గా స్టోరీ అయితే మనకి రాసిస్తుంది. ఇంతవరకు పర్వాలేదు సార్. కానీ మనం ఆ స్టోరీని వీడియో రూపంలో తీసుకెళ్ళాలి అంటే దాని రిలేటెడ్ ఇమేజెస్ లేకుండా కనుక పాసిబుల్ కాదు. కాబట్టి మళ్ళీ మనం దానికి ఏం చేస్తామంటే ఇంకొక టూల్ ఉపయోగిస్తాం. ఇప్పుడు దీన్ని స్టోరీ రూపంలో మనం కన్వర్ట్ చేయడానికి టేల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది సార్. టేల్స్ ఫ్యాక్టరీ అని చెప్పి సైట్ ఉంటుంది. క్రియేట్ స్టోరీ బుక్స్ ఇన్ సెకండ్స్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయ్యి ఏదైతే ఇందా మనం రాసిన స్టోరీ ఉందో ఆ స్టోరీ ఇక్కడ ఇస్తే అదే ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది. ఆ స్టోరీకి తగ్గట్టుగా ఇమేజెస్ అన్నీ కూడా క్రియేట్ చేసేస్తుంది. అదే మనకి ఆడియో కూడా ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ స్టోరీ జనరేట్ చేశానో ఇది కంప్లీట్గా యూనిక్ స్టోరీ, కంప్లీట్గా ఒక కొత్త స్టోరీ. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ స్టోరీని ఇక్కడ ఇచ్చి క్రియేట్ అనగానే ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా నాకు ఇంకా కొన్ని ఇమేజెస్ కావాలి కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా ఆ స్టోరీ ఉండటం కోసం ఇక్కడ ఇదిగోండి లెక్సికా అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ ఇదిగోండి 2 ఫ్రెండ్స్ అని చెప్పి దాని రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగోండి చూడండి, 2 ఫ్రెండ్స్ అనగానే 2 ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ వస్తాయి. సేమ్ అలాగే మనం ఆడియో ఆడియో జనరేట్ చేయడానికి ఇదిగోండి ప్లే హెచ్డీ అని చెప్పి ఇలాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి. టెక్స్ట్ టు ఆడియో ఏఐ టూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ దాని నుంచి స్టోరీ తీసుకున్నాం, సెకండ్ దాని నుంచి కొన్ని ఇమేజెస్ వస్తాయి, అలాగే ఆడియో కూడా వస్తుంది. లేదు ఇంకా మనకి బెటర్ ఆడియో కావాలి అనుకుంటే కూడా ఏఐ టూల్స్ ఉన్నాయి, వీటి ద్వారా ఆడియో కూడా వస్తుంది సార్. ఇప్పుడు మనకి ఇమేజ్ వచ్చేసింది, స్క్రిప్ట్ వచ్చింది, నెక్స్ట్ అలాగే ఇమేజెస్ కూడా వచ్చేసింది, ఇక ఫైనల్గా ఎడిటింగ్. సో ఈ ఎడిటింగ్ చేయడానికి మొబైల్లో అయితే కనుక విఎన్ ఎడిటర్ చాలా బాగుంటుంది. లేదు వాళ్ళు కనుక డెస్క్టాప్లో చేయాలి అనుకుంటే కొత్తగా అందుబాటులో ఉన్నటువంటి ఒక బెస్ట్ టూల్ ఏంటి అంటే క్లిప్ ఛాంప్ అని చెప్పి ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది సార్, కంప్లీట్ ఫ్రీ, చాలా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళి షార్ట్ వీడియో జనరేట్ చేస్తున్నాను. అది కూడా విత్ సబ్ టైటిల్స్ అన్నీ కూడా అదే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే ఒక మీకు ప్రొఫెషనల్ వీడియో ఏ విధంగా అయితే వస్తుందో చూపిస్తాను సార్. ఎగ్జాంపుల్ క్లిప్ ఛాంప్లోకి వెళ్ళి నేను యూట్యూబ్ షార్ట్స్ అని వెతకగానే ఇదిగోండి యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన టెంప్లెట్స్ వస్తున్నాయి. సో ఏదో ఒక టెంప్లెట్ తీసుకుంటున్నాను, ఇవ్వండి యూజ్ దిస్ టెంప్లెట్ అన్నాను. లేదు మనం ఎంటీగా స్టార్టింగ్ నుంచి క్రియేట్ చేసుకుంటానన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇమేజెస్ ఈ వీడియోస్ మొత్తం తీసేసి నేను మంది యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆడియో కూడా జనరేట్ చేస్తున్నాను సేమ్ అలాగే. ఎంత ప్రొఫెషనల్గా ఉంటాయంటే సార్ ఆ స్టోరీ ఎవరు చూసినా కూడా చాలా క్వాలిటీగా, ఎందుకంటే బేసిక్గా ఇవన్నీ కూడా మనం బేసిక్గా చేస్తామంటే అంత ఎఫెక్టివ్గా రాదు. సో ఇక్కడ మనకి ఎవరు కూడా మనుషులతో పని లేదు, అంతా కూడా ఆటోమేషనే. కాకపోతే ఏంటంటే ఈ టూల్స్ మీద కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. ఇదిగోండి ఇప్పుడు నేను క్రియేట్ ఆడియో అని చెప్పి ఇదిగోండి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తం ఇచ్చేసేసి జనరేట్ ఆడియో అనగానే ఆటోమేటిక్గా ఇదిగోండి ఆడియో జనరేట్ అయిపోయింది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని వచ్చి ఇక్కడ
ఏదైతే మనం టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తం ఇక్కడ ఇస్తాం. ఇదేం చేస్తుంది, మనం ఏదైతే ఆడియో ఇచ్చామో ఆడియో నుంచే సబ్ టైటిల్స్ కూడా వచ్చేస్తాయి. సో మంచి మంచి ఇమేజెస్ వచ్చినాయి. ఇది ఇందా మనం టెయిల్ స్టోరీ ఇది ఉంది కదా సార్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ఎంత ఎఫెక్టివ్గా. చూడండి మనం ఏదైతే ఇచ్చామో దానికి తగ్గట్టుగా అదే మొత్తం ఇమేజెస్ అన్ని జనరేట్ చేస్తాయి, సీన్ తగ్గట్టుగా సీన్ వైజ్గా. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టోరీ ఈ ఇమేజ్లు తీసుకెళ్ళిపోయి ఈ ఇమేజ్లు మనం అక్కడ పెట్టేసేసి ఆటోమేటిక్గా ఇమేజెస్ ఉన్నాయి ఇవన్నీ ఎడిటింగ్, వీళ్ళు కనుక దీనిలో చేయాలనుకుంటే దీనిలో చేసుకోవచ్చు, విఎన్ ఎడిటర్లు కావాలంటే విఎన్ ఎడిటర్లో చేసుకోవచ్చు. ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు బా షార్ట్స్కి సంబంధించి. నేను మీకు ఇందాక అన్నట్టుగా మోటివేషన్లు కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్, లేదంటే టాప్ 10 వీడియో ఎడిటర్ సాఫ్ట్వేర్స్ అని ఉంటాయి, అలాంటివి కావచ్చు. అంటే ఇక్కడ ఒకటే సార్, ఒక ఎగ్జాంపుల్ మనం ఇచ్చాము అంటే ఆ ఒక్కటే చేయొచ్చు అని కాదు. సో వీళ్ళు ఏ కేటగిరీస్ ఈ విధంగా తీసుకోవచ్చో ఆ అన్ని కేటగిరీస్ని ఈ విధంగా తీసుకుని మంచి మంచి స్టోరీస్, ఇంత క్వాలిటీ చేయలేరు. బేసిక్గా ఏంటంటే ఫ్రీ టూల్స్ వాడి అంత ఇదిగా చేయడానికి కుదరదు. ఇప్పుడు మనం చెప్పినట్టుగా కనుక ఈ కాంబినేషన్ సార్, ఇప్పుడు ఏంటంటే ఈ టూల్స్ అని ఇంటర్నెట్లో ఉన్నాయే, కానీ ఏ ఏ టూల్స్ కంబైన్ చేసి మనం పని చేయగలము అన్న అది సాయి రమేష్ గారు మాత్రమే చెప్పగలుగుతారు మనకి. ఎందుకు అని అంటే ఈ కంటెంట్ దొరకదు, చెప్తున్నాను కదా కంటెంట్ దొరకాలి అనుకుంటే కూడా ఎలా యూస్ చేసుకోవాలో కూడా తెలియాలి. ఇప్పుడు కొంతమందికి మన దగ్గర హ్యూజ్ టాలెంట్ ఉన్నా మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, ఆ ఫార్మేటే ఇది. అందుకే ఇటువంటి వీడియోస్లో మీకు క్లారిటీ వస్తుంది. దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఒకళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చినా కూడా సాయి రమేష్ గారు ఇచ్చింది, ఒక 10 మంది దాని నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్రియేట్ చేయొచ్చేమో. మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి సార్ దీని మీద ఒక వీడియో చేయమన్నా కూడా నేను సాయి రమేష్ గారు చేయడం రెడీగా ఉంటాము. సార్ ఇంకా ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది మన వీడియోస్ చూసినప్పుడు వీడియోస్ చూసేసి వెంటనే డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం కుదరదు. ఆ మనస్తత్వం కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ నేను కామెంట్స్ చూసినా ఏమన్నా చూసినా కూడా రీసెంట్గా 360 డిగ్రీ వీడియో మీద కూడా చూశాను. ఏంటంటే మేము చాలా రోజు గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం, గూగుల్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే గూగుల్ మ్యాప్స్ వాడితే ఇవ్వదు కదా. మనం దానిలో ఆల్రెడీ క్లియర్గా చెప్తాం ఏం చేస్తే ఉంటుంది, అంటే దాని మీద రీసెర్చ్ చేయమనండి. నేనైతే ఒకటే పాయింట్ చెప్తున్నాను, నేను చెప్పేటువంటి ఏ పద్ధతి అయినా సరే అవునా కాదా అనేది మీరు యూట్యూబ్లోనో ఇంకెక్కడో రీసెర్చ్ చేయండి, ఎవరినైనా అడగండి అది పాజిబులా కాదా కరెక్టా కాదా. కాదు 100% నేను సరి చేసుకోవడానికి రెడీగా ఉంటాను, ఎందుకంటే ఒకటికి 10 సార్లు వెరిఫై చేసాక మాత్రమే మనం అవును ఏ పద్ధతి అయినా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో చూసేసి సాయంత్రంలోపు షార్ట్ వీడియో చేసేద్దామంటే కుదరకపోవచ్చు, ఎందుకంటే మీకు ఈ టూల్స్ అన్నీ కొత్త, మీకు ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం అలవాటు అవ్వాలి. లేదంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ ChatGPT వాడి మీరు మంచి స్టోరీ ఎలా తయారు చేసుకోవాలి, అది ఫన్ అయితే మంచిది ఎలా క్రియేట్ చేసుకోవాలి అవి తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. అది తెలియకుండా ఏదో చేసేద్దాం అని ఏదో వీళ్ళకి నచ్చింది చేసేసి చూడండి అంటే జనాలు చూడరు కదా సార్. అవును, ఆ ఒక్క పాయింట్ కనుక కన్వే చేస్తే సరిపోతుంది. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. ఇప్పటికీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద జాబ్ గ్యారంటీ ప్రాసెస్ ఉందండి? ఎస్ సార్. సార్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, లేదు నాకు ఇట్లాంటి ఏఐ టూల్స్ మీద మంచి నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా ఈ ఏఐ టూల్స్ మీద కూడా ఈ మంత్లో ఒక వర్క్షాప్ పెట్టబోతున్నాం, లైవ్ వర్క్షాప్. ఎవ్రీడే ఒక 1 అవర్ ఒక్కొక్క టూల్ మీద డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి త్రూ డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఏఐ టూల్స్ మనీ మేకింగ్ కావాలి అనుకుంటే కూడా దే కెన్ జాయిన్ దిస్ వర్క్షాప్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.